పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో గంటా చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఆగస్టు 15వ తేదీన వైసీపీ కండువా కప్పబోతున్నారని ప్రచారం జరుగుతూనే వస్తుంది. కానీ తాజాగా 16వ తేదీకి ఫిక్స్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా గంటా వర్గానికి చెందిన పలువురు కూడా పార్టీ మారబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, గాయత్రి విశాఖ జిల్లాలో ఒక రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలం నుంచి మా విశాఖ జిల్లా నార్త్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఒక ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో దానికి తెర దిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నెల ఆగస్టు 15 తారీఖునే 16 తారీఖులో కల్లా వైఎస్ జగన్మోహన్ సమక్షంలో ఇతను వైసీపీ పార్టీకి వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఆ క్రమంలో ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలో చూసుకుంటే కొంతవరకు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ విశాఖ జిల్లాలోని ఇతను ఇక్కడ వైసీపీ పార్టీలోకి చేరిన తర్వాత యాక్చువల్ గా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఈ అవకాశం ఉన్నప్పుడు కూడా ఇతను పెద్దగా ఊహించుకోలేదు. చంద్రబాబు నాయుడికి ఒక వెన్నదొడ్డిగా ఉండే తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్ కోల్పోతున్నట్లు భావించవచ్చు. అయితే ఆ క్రమంలో చూసుకుంటే విశాఖ జిల్లాలోని మాత్రం ఇక్కడ అవంతి శ్రీనివాసుకి అదేవిధంగా గంటా శ్రీనివాసరావుకి గత ఎన్నికల్లో విభేదాల కారణంగా ఇద్దరు కూడా ఒకే చోట నుంచి కూడా పోటీ చేసి చేయడానికి సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి అవంతి శ్రీనివాసరావు వెలుదొరిగి వైసీపీ పార్టీలకు రావడం జరిగింది. వైసీపీ పార్టీలకు వచ్చిన తర్వాత అతను భీమిలి నియోజకవర్గంలో పోయి మినిస్టర్గా చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఒక విభేదాలు చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ క్రమంలోనే ఈ కేవలం అవంతి శ్రీనివాసరావుని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే మళ్ళీ గంటా శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినప్పుడు కూడా తిరిగి పార్టీలోకి చేరినట్లయితే తనకి కొంత ప్రత్యేకత ఏర్పడుతుంది అనే నేపథ్యంలో ఉన్నప్పుడు కూడా దాన్ని కొంతవరకు అవంతి శ్రీనివాసరావు అడ్డుకట్టు వేశారనే చెప్పుకోవచ్చు. అయితే ఆ దశలో చూసుకుంటే ఇప్పుడు మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్నది టీడీపీని వదిలి నేను వెళ్ళను అని చెప్పి ఆ తర్వాత మూడు రాజధానులు ప్రచారం రావడంతో ఉత్తరాంధ్రకి ఏదైతే విశాఖ జిల్లాలోని క్యాపిటల్ పెడతామని చెప్పేసి కార్యనిర్వాహక క్యాపిటల్ గా విశాఖని ప్రకటించిన దగ్గర నుంచి దానికి మద్దతుగా ఆ వంక పెట్టి గంటా శ్రీనివాసరావు వైసీపీ పార్టీలోకి రావాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదే కానీ జరిగినట్లయితే మాత్రం కొంతవరకు తెలుగుదేశం పార్టీలో బలహీనత అయినప్పుడు కూడా వైసీపీ పార్టీలో మాత్రం కొంతవరకు అసమ్మతి స్థాయిలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గంటా అంటే వైసీపీ పార్టీలో కూడా ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడే వారికి ప్రయారిటీ లేదు అని తగ్గిందని చెప్పుకోవడానికి వైసీపీ పార్టీ ముఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుని అదే క్రమంలో చూసుకుంటే అవంతి శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీకి వచ్చినప్పుడు అతనికే ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా వచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా అతనికి కూడా అదే ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి కొంతవరకు వైసీపీలో మాత్రం కొంత సీనియర్ నాయకులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది గాయత్రి. అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇదే పరిస్థితి చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పార్టీలోకి తీర్థం పుచ్చుకోవాలి అంటే మాత్రం వైసీపీ పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా గత పార్టీలో ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే సభ్యత్వాన్ని రాజీనామా చేసి అదేవిధంగా ఎమ్మెల్యే పదవిని కూడా అటువంటి పరిస్థితి లేకుండా గంటా శ్రీనివాసరావు మాత్రం గత అతను అనుచరుడైన అంటే తెలుగుదేశం అని చెప్పి ఒలబనేని వర్మ వైసీపీలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే విశాఖ జిల్లాకి ఇప్పుడు క్యాపిటల్ గా రావడంతో అంటే కార్యనిర్వాహక మద్దతు తెలిపినట్లుగా ఉండి ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రం తనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కూడా చూస్తున్నారు. అయితే ఆ క్రమంలో చూసుకుంటే మాత్రం కొంతవరకు వైసీపీ పార్టీలో మాత్రం అసంతృప్తి వెలువలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఏదేదైనప్పుడు కూడా
కూడా ఈ ఆగస్టు 15 తర్వాత దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అన్ని వర్గాలు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీంతో పాటు గంటాదాబాటు అనుచరులు కూడా తెల్లవారు కూడా వైసీపీ పార్టీకి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసిన అనంతరం అటు మద్దతుగా ఉత్తరాంధ్ర నుంచి అదేవిధంగా విశాఖ జిల్లా నుంచి కూడా కొంతమంది తెలుగుదేశం సీనియర్ నాయకులు కూడా వైసీపీ పార్టీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలో గత ఏడాది నుంచి కూడా చేసుకునే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఈ పార్టీ మారే అవకాశం